తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన క్రమంలో కూడా ఆ ఆటో డ్రైవర్లు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమం చేస్తూ కూడా వారు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా ఆ భిక్షాటన చేస్తూ కూడా వారందరూ కూడా కార్మికులు, మా ఉపాధి పోయింది, ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత కూడా అందరూ కూడా బస్సులు ఎక్క ఆటో లేకుండా అందరూ బస్సులో ప్రయాణిస్తున్నారు కాబట్టి మా జీవనోపాధి మొత్తం పూర్తిగా కోల్పోయాం. మాకు ఏదో ఒక పథకం అమలు చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ కూడా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. వారు ఎందుకు భిక్షాటన చేయవలసి వస్తుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీరు ఇలా భిక్షాటన కార్యక్రమం చేస్తున్నారు, ఏంటి మీ ఉద్దేశం ఏంటి? సార్, మేము రోజుకు ఒక 700-800 రూపాయలు సంపాదించుకొని బతికేటోళ్ళం సార్, రోడ్ల మీద బతికేటోళ్ళం, ఆటోలోళ్ళం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈరోజు ఫ్రీ బస్సులు అని చెప్పి అని పెట్టారు మహిళలకు. సరే, బాగానే ఉన్నది, మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ మాకు ఫ్రీ బస్సుల వల్ల మాకు ఆటోలకు గిరాకులు లేకుండా అయిపోయినాయి సార్. మేము 700-800 సంపాదించుకుంటున్నాం, ఫైనాన్సులు తీసుకొచ్చి ఆటోలు కొనుక్కున్నాం. నెలకు వాళ్ళకి 12,000 కట్టాలి, మా ఇంట్లో చూసుకోవాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి. ఈ రకం చాలా ఇబ్బందుల పాలవుతున్నాం సార్. కాబట్టి దీని మీద మీరు ఏదైనా ఒక చేసి న్యాయం చేయాలని, మాకు ఒక నెలకు 15,000 రూపాయలు ఇస్తావా, లేకపోతే మా మమ్మల్ని ఏమైనా పోయి సావమంటావా, నువ్వు ఏ రకంగా ఏ చేస్తావో మా ఆటో కార్మికులకు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం సార్. వారు మేము పేదవాళ్ళం అండి, మేము ఆటోలు నడుపుకొని పొద్దున 5 గంటలకు లేచి నైట్ 10 గంటల దాకా ఆటో నడుపుకొని బతికేటోళ్ళం సార్. మేము తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కొత్తగా ఏర్పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పెట్టిన పథకాలతోని మా యొక్క ఆటో యూనియన్లో ఆటోలు నడుపుకొని బతికేటోళ్లకు రోజు మేము రోడ్ల మీద బతుకొని బతికేది సార్. అలాంటి ఫైనాన్సులు బండ్లు తీసుకొని నడుపుకునేటోళ్ళం, ఇలా గిరాకులు లేకుండా అయిపోయినాయి. మాకు ఉచిత పథకాలు పెట్టారు మీ పథకాలతో, మాకు ఏం బాధ లేదు. కానీ మా యొక్క జీవితం, మా పిల్లలు, మా సంసారాలు ఆర్థికంగా వెళ్ళట్లేదు సార్. మాకు పొద్దుస్తానం తిరిగినా కానీ 200-300 కూడా సంపాదించలేని పరిస్థితి ఉంది సార్. మా పిల్లల చదువులకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మేము ఏం చేయాలనో, ఎట్లా బతకాలనో తెలియని పరిస్థితులు ఉన్నాం సార్. మాకు ఏడుపు తప్ప సాగు తప్ప వేరే మార్గం లేకుండా అయిపోయింది సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నాం నాయన, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, మంత్రివారు కోమరెడ్డి వెంకరెడ్డి సార్ కూడా దండం పెట్టి చెప్తున్నాం, నల్లగొండ ఆటో యూనియన్ నుంచి దండం పెడుతున్నాం నాయన. మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఆర్థిక పరంగా ఏదన్నా ఒక వసతి చూపిస్తారని మీకు దండం పెట్టి వేడుకుంటున్నాం నల్లగొండ ఆటో యూనియన్ నుండి సార్. చెప్పండి, సమస్యలు అంటే ఏముందన్న? మాకు మెయిన్గా తోలుకొట్టేనే వెళ్ళేది మా ఎక్కువ. అలాంటి ఫ్రీ బస్సుల వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, అంటే పూట గడవడమే ఇబ్బంది. అలాంటప్పుడు వెళ్ళేడగలుగుతున్నా, మేము చేస్తేనే ఇంట్లో వెళ్తుంది, మాకేం లేదన్న. గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకిటి ఒక భరోసా, మాకిటి ఆటో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి. మాకు ఏదైనా నెలకు ఎంత ఇస్తారు, లేకపోతే ఇంత హౌస్ వచ్చింది, ఇంత సబ్సిడీ లెక్క మాకు ఏదైనా దారి చూపించండి అని రాష్ట్ర ప్రభుత్వం నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఆటో యూనియన్లో కూడా మేము 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రమాద బీమా వర్తింపజేస్తాము అని కూడా, ఏదైతే ఆటో కార్మికులు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం, వాళ్ళకు ముందుగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా వర్తిస్తామని చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది అది? ప్రమాద బీమా అంటే ప్రమాదం అయినాక ఇచ్చేది ఎందుకన్నా? ముందే వేస్తే మేము బతుకుతాం కన్నా, మేము మాకు ఏదైనా చూపిస్తే మేము పనిచేసి బతుకుతాం. ఏదైనా అయినాక నువ్వు ఇచ్చేది ఎందుకన్నా? అది ముందే ఇవ్వండి. ఆ బీమా లాంటి ఏమైనా ఉంటే ముందు మీరు ఏమైనా సవరించి ముందే ఇవ్వండి, మేము చేసుకుంటాం. మీకు మాకు ఆర్థిక ఏది మీరు బీమా అంటారు, ఏమైనా అయినాక ఇస్తే అప్పుడు మేమేం చేసుకుంటాం అన్న? మాకు ముందు ఏదైనా ఒక చూపించండి, మేమే చేసుకుని కష్టపడతాం, అది ఒక దారి చూపించండి మాకు అని మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను, ఆటో యూనియన్ నుంచి మాకు ఏదన్నా నెలకింత అమౌంట్ ఏదైనా ఆర్థిక సాయం చేయండి. మా కుటుంబాలకు మేము రోడ్డున పడ్డాం, మమ్మల్ని ఆదుకోండి, 15,000 నెలకు ఆర్థిక సాయం చేయండి. లేకపోతే ఏమన్నా మీరు చర్చించుకొని మాట్లాడి ఎంత ఇద్దామని మీరే మాట్లాడుకొని, కానీ మాకు ఒక దారి చూపించండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య కూడా పట్టించుకోకపోతే, వినకపోతే మీ కార్యాచరణ మొత్తం ఎంత ఉండబోతుంది? ఈ నెల 7 తారీఖున రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మహాసభ ఉందన్న. గవర్నమెంట్ పట్టించుకోకపోతే మాత్రం దీన్ని తీవ్రంగా చాలా పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున చేస్తాం. గవర్నమెంట్ దిగొచ్చేదాకా ఆటో స్ట్రైక్ మొత్తం జరుగుతుంది. ఒక్కసారి ఆటో స్ట్రైక్ జరిగింది అనుకున్నా ఎక్కడ జనాలు అక్కడ చాలా ఇబ్బందులు పడతారు. బస్సులు నడవకపోయినా అంత ఇబ్బంది ఉండదు, కానీ ఆటో నడకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంత పరిస్థితి రావద్దని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. నల్లగొండలో ఇలా ఉచిత బస్సు ఏర్పడటం వల్ల కాలేజీ పిల్లలు అయితేంది, మహిళలు అయితేంది, నల్లగొండ లోకల్లో మొత్తం బస్సు ఎక్కి ప్రయాణం చేయడం, మా ఆటోలు ఒక్క లెక్కకుండా పోతురు. జనాలు ఏ షాప్కి వెళ్ళినా బస్సుకే పోతుంటే ఆటో ఎక్కే పరిస్థితి లేదు. రోజుకు
ఒక 500 సంపాదించుకొని ఇంటికి పోయే టైంలోని ఇవాళ 200-300 కూడా జేబులో రాని పరిస్థితి. ఒక్కొక్కళ్ళు ఇంటికి రే వాళ్ళు ఇంటికి రే కట్టలేక, గ్యాస్ పెంచుకోవాలి గ్యాస్ బిల్లుకు పైసలు లేక, స్కూల్ పిల్లలు ఫీజు కట్టాలనే ఫీజులకు పైసలు లేక ఇవాళ మా పరిస్థితి. అప్పు అడిగితే అప్పు కూడా వేయని పరిస్థితి ఉందన్నమాట. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఉండగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో పొట్ట మీద కొట్టి మమ్మల్ని చాలా క్లిష్ట పరిస్థితుల్లో తీసుకొచ్చిందన్నమాట. ఈ ప్రభుత్వం మాకు ఏదైనా అంటేనే ఏదైనా స్పందించి ఏదైనా డబ్బు రూపమో నాకే ఏదైనా ఉపాధి కల్పించో మాకేదైనా దారి చూపెట్టేదాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ మొత్తంగా ఇది ఆటో కార్మికులు చెప్తున్న పరిస్థితి, మా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందన్న పరిస్థితి ఉంది. ఆటో నడుపుకొని కూడా మేము జీవనం సాగిస్తున్న క్రమంలో కూడా మేము ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితి పోతుంది. స్కూల్ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్య కూడా పరిష్కరించాలని కూడా వీరు డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఓటో స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.